ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మ, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. నీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా? మూసీ నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ 100 గజాలు 10 లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసీ నది ఒడ్డున మీరు ప్లాట్లు వేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు ఇవ్వమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటికి పరిష్కారం ఎట్లా? నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలల్లో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌసులు కట్టుకొని వాళ్ళ డ్రైనేజీ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లో కలిపితే వాళ్ళ డ్రైనేజీ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు గూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా? మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా? మీరు ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటున్నారు. ఒక్కనొక్కని చింతపండు చేస్తా. మూసీ పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూమి లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి. మూసీలున్న పేదలందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం, రాండి సన్నాసులారా ముందుకు రాండి, పేదలు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం, రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుండు, ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీకి గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీకి వచ్చినోనివే, నువ్వు బతకనీకి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు, కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రాడతా మా సవితక్క కట ముగ్గురు కొడుకులకు 3 బిల్డింగ్లు ఉన్నాయట, యాడనే శుభ్రమై మేము దగ్గరుండి కెమెరాలు పెట్టి మేమే కూలగొడతాం. ఫామ్ హౌసులు మా సవితక్క బిడ్డకు కూడా ఉందట, మరిగా అది కూడా చూపెడతా, అది కూడా కూలగొడతాం. ఇంకొక మాట అంటున్నాం ముఖ్యమంత్రి గారు, మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు, నీ ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేసేది, రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే మా దగ్గర ఉన్న బిల్డింగ్లకో వాటికో వీటికో కూలగొట్టిన కన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కూలగొట్టు, కానీ ఆడికి బంద్ చేయి, ఆడికి కులగొట్టుడు బంద్ చేయి, పేదోళ్ళ కడుపుల కొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కూలగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా ఈ కులగొట్టు ఆడికి ఆపేయి, పేదవాళ్ళకి మాత్రం కూలగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఓరికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో. హైదరాబాద్ పోతేనేమో ఆ మూసీకాడికి పోతే పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు
యాభై ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ ఆక్రమణదారులు అంటాడు ఒకడు, కబ్జాదారులు అంటాడు ఒకడు. అరే నీ నువ్వే ఇచ్చినావు కదా రాబాయ్, నువ్వే కాగితాలు ఇస్తావి, నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తావి, నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తావి, నువ్వే 40-50 ఏళ్ళకెళ్ళి వాళ్ళతో గర్భట్టి కట్టించుకోబడుతుంది, 40-50 ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ల పన్ను కట్టించుకోబడుతుంది. అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బిదినదేమో గవర్నమెంట్, ఇప్పుడేమో వాళ్ళు పేదవాళ్ళందరినీ పట్టుకొని ఇవో వీళ్ళు గరీబ్ గాళ్ళు, వీళ్ళకి ఏ దిక్కు లేదు, బుల్డోజర్ పంపిస్తా కులగొడతా, వీళ్ళు కబ్జాకోర్లు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ముదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో, కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది, దమ్ముంటే దాన్ని గూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా. మీ అన్నగాడు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు ఒట్టియల్లుంది, ముదాలు దాన్ని గూలగొట్టు, దమ్ముంటే గివి గూలగొట్టు. నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మాయి కూడా గులగొట్టు, కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నీకు పైసలు కావాలి, కమిషన్లు కావాలి, రాహుల్ గాంధీకి పంపాలి, కుర్చీ కాపాడుకోవాలి, మాకు నీ బాధ అర్థమవుతుంది. నీకు అంతగానం పైసలు పిచ్చుంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలం చందాలేసుకుంటాం, గణేష్కు చందాలేసుకున్నట్టు చందాలేసి నీ ముఖాన కొడతాం, కానీ పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయని మాట. చందాలు ఇయ్యరాయండి మీరు కందుకూరులో, 5-10 రూపాయలు ఎక్కువేం కాదు. రేవంత్ రెడ్డికి 5-10 రూపాయలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళ కమిషన్లు పంపుకో, నీ కుర్చీ కాపాడుకో అని చెప్పి అవసరమైతే 4 కోట్ల మంది జోలే పట్టి చందాలు అడుక్కొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే. అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు. నేను ఒకటే మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి, మనం గట్టిగా ఉన్న రోజులు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు ఇలా అన్ని మర్చిపోతారు, మొదటి సంవత్సరంలో ఇవాళ లొల్లి పెడతారు, మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళీ నేను తీయటి పుల్లటి మాటలు చెప్తా మర్చిపోతారు ఆయనత, పోయినసారి తులం బంగారం అన్నా ఈసారి మా ఆడపిల్లలందరినీ కలిసి ఆయన 10 తులాల బంగారం ఇస్తా అని చెప్తా నమ్ముతారు ఆయనత, మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. ఇంకొక మాట చెప్తున్నాడు అందరికీ, ఏ 100 రోజుల్లో అని చెప్పినా కానీ ఆఖరి 100 రోజులలో ఇస్తా, ఇప్పుడు ఏం తొందర ఉన్నది నాకు, ఆఖరి 100 రోజులలో ఇస్తేనే ఓటు గుర్తుపెట్టుకుంటారు, ఇప్పుడెందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా తారీఖు రాసి పెట్టుకోండి, మొదలు 100 రోజులలో ఇస్తా అన్నాడు, ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఎంతెంత అయితే లేట్ చేస్తుండో మొత్తం మిత్తితో సహా ఇవ్వాలి, ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడో రాసుకోండి. ముసలోళ్ళకి 1000 బాకీ ఉన్నాడు, ఆడపిల్లలకి 1 తులాల బంగారం బాకీ ఉన్నాడు, రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు, ఇంకా యువలోళ్ళకి ఏమేమి బకాయి ఉన్నాడో రాసి పెట్టుకోండి. మొదలు పెట్టిన రోజు అడగాలి ముఖ్యమంత్రిని, ఏమయ్యా మరి 100 రోజులలో మొదలు పెడతా అన్నావు, ఇన్ని రోజులకు ఇంకా ఏం దిక్కు లేదు, అతి లేదు, గతి లేదు, ఏం సంగతి అని అడగాలి. హుషారు కావాలి మనం, ఇడిచి పెట్టద్దు. అగో బతుకమ్మ సీరియల్ అంటుడు మా తమ్ముడు, బతుకమ్మ సీరియల్ ఎక్కడ తమ్మి, ఆయన ఇంట్లో ఉన్న సీరియల్ ఎత్తుకపోతే ఆయన గొప్పోడు, బతుకమ్మ సీరియల్ అయితే రావు బాబు ఎప్పుడో పోయి, ఒక సీరియల్ కాదు 2 సీరియల్ ఇస్తా అన్నాడు మహిళలకు. నేను మహిళలకు చూసి రాది, ఒక సీరియల్ కాదు 2 సీరియల్ ఇస్తా అన్నాడు. మరి బతుకమ్మ పండుగకు ఇంతవరకు సీర లేదు, ఆఖరికి ఊళ్ళల్లో బతుకమ్మ కుంటలలో నీళ్లు సాఫ్ చేసి కొద్దిగా మంచిగా చేద్దామంటే ఊళ్ళల్లో పంచాయతీలలో పైసలు కూడా లేవు. ఒక అట్లాంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది.